శ్రీకాంత్ గారు, మిగతా కాలేజీతో పోలిస్తే సన్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? దాంతోపాటు ఐఐపి ఉపయోగాలు కూడా చెప్తారండి. ఐఐపీఏ మా స్పెషలిస్ట్, మా స్పెషలైజేషన్ అండి. అంటే డెఫినెట్గా మాకు ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఎఫిలేటెడ్, అలాగే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాలేజెస్ కాబట్టి వాళ్ళ కరికులము వాళ్ళ సిలబస్ ఇస్తారండి. దాంతోపాటు స్టూడెంట్కి యాడ్ ఆన్ ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకి లైఫ్లో ఒక మంచి ఎడ్జ్ రావాలి. అంటే మిగతా కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ కంటే మన కాలేజీలో చదివిన స్టూడెంట్ ఇంకా బెటర్గా ఉండాలి, బెటర్మెంట్ ఉండాలి. ఉద్యోగాల విషయంలో కానీ జీతాల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు, చాలా మంచి జీతం రావాలి, బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి, ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి ఉద్దేశం మే ఐఐపి ప్రోగ్రామ్ అనేది పెడతాం జరిగిందండి. అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, చదువుకునేటప్పుడే ఉద్యోగం చేయటం, చదువుకునేటప్పుడే డబ్బులు సంపాదించడం, చదువుకునేటప్పుడే ఎక్స్పీరియన్స్ సంపాదించడం, చదువుకునేటప్పుడే ఎక్స్పోజర్ రావటం, ఇవన్నీ చదువుకునేటప్పుడే స్టూడెంట్ ఇవన్నీ రకాలుగా మీకు 360 డిగ్రీస్లో ఎలివేట్ అవుతున్నాడు కాబట్టి ఓ కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగం రావటం, ఆ ఉద్యోగంలో పర్ఫామ్ చేయటం, బాగా పర్ఫామ్ చేస్తాడు కాబట్టి ప్రమోషన్స్ ఫాస్ట్గా రావటం, జీతాలు బాగా ఫాస్ట్గా పెరగటం. అంటే ఒక 40 ఇయర్స్ వచ్చే వాటికి అతనితో తోటి వాళ్ళు వేరే కాలేజీలో చదివేయాలంటే ఆల్మోస్ట్ డబల్ ద శాలరీ ఉంటాడు, చాలా పెద్ద పెద్ద హైట్స్లో ఉంటాడు, పెద్ద పెద్ద డిజిగ్నేషన్స్లో ఉంటాడు అనమాట. సో అందుకని చెప్పే ఐఐబి ప్రోగ్రామ్ అంటే చదువుకునేటప్పుడే వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్ ఎలా చేయాలో కూడా బాగా నేర్చుకుంటాడు. హైదరాబాద్ నుంచి మరో కాలర్ కల్పన గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే కల్పన గారు. సార్ బాబు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేశాడు సార్. ఓకే అండి. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను అంటున్నాడు. ఓకే. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటో నాకు ఏం అర్థం అవట్లేదండి, కాస్త చెప్తారా? తప్పకుండా అండి, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. పాలిటెక్నిక్ కనుక కంప్లీట్ అయి ఉంటే కనుక అది ఇంటర్మీడియట్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్గా డిగ్రీ జాయిన్ అయ్యే పని. కానీ ఇప్పుడు ఏంటంటే 10th బేస్ చేసుకుని మనం ఒక కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తనకి కనుక ఇంట్రెస్ట్ ఉంటే 10th తర్వాత ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్, తర్వాత డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లేదు దాని బదులు మాకు ఆల్రెడీ మాకు 17-18 ఇయర్స్ వచ్చేసింది కాబట్టి మేము ఇంకా ఏదైనా డిప్లొమా ప్రోగ్రామ్ చేస్తాము, మంచి ఉద్యోగం ఇప్పిస్తారా అని అడిగితే మాత్రం డెఫినెట్గా అండి, మన దగ్గర 2 డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి 2 ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రాము, ఇంకోటి కల్నరీ ఆర్ట్స్. కల్నరీ ఆర్ట్స్ అంటే స్పెషలైజేషన్ ఆన్ కిచెన్ అండి. అంటే కుకింగ్ మీదే మీకు మొత్తం అన్నీ నేర్పిస్తారనమాట. సో బేకరీ నేర్పిస్తారు, కుజిన్స్, అన్ని కుజిన్స్ నేర్పిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుజిన్స్ అన్ని నేర్పిస్తారు కాబట్టి చాలా మంచి షెఫ్గా తను సెటిల్ అవ్వచ్చు. కానీ దీనికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే వంటలు చేయటం అన్నది చాలా ఇంట్రెస్ట్ ఉంటే కానీ, ఆ ప్యాషన్ ఉంటే కానీ నేర్చుకోలేరండి. సో ఈ ప్రోగ్రామ్ ఒకటి చేయొచ్చు, లేదంటే డిప్లొమా ప్రోగ్రామ్, ఈ 2 ప్రోగ్రామ్స్లో హోటల్ మేనేజ్మెంట్లో చేయొచ్చు. సో వీలైనంత తొందరగా మాకు మా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి తీసుకొస్తే కనుక మేము బాబుని చూసి బాబు దేనికి సూట్ అవుతాడో మేము చెప్పగలుగుతాం. ఓకేనండి. మీ దగ్గర కోర్స్ చేసుకున్న విద్యార్థులు ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారండి? ఇవాళ రోజునండి మనది ఇది 20 ఇయర్స్ అండి. 2004లో మనం స్టార్ట్ చేసాం, ఇవాళ 2024లో ఉన్నాం మనం. 20 ఇయర్స్లో మనం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మన రాష్ట్రాల్లోనూ మన దేశాల్లోనే కాకుండా ప్రపంచంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు, టూరిజంలో, బిజినెస్లో, ట్రావెల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటిలో కూడా మన స్టూడెంట్స్ వర్క్ చేస్తారు. సో ఐ కాంట్ నేమ్ సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అండి. సో దే సో మెనీ ఆర్గనైజేషన్స్ స్ప్రెడ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ అన్నింటిలో కూడా పిల్లలు పనిచేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారండి. ఓకేనండి. అంటే బ్రాండెడ్గా పేరుగాంచిన ఏ హోటల్స్ విద్యార్థులకి హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి సార్ చెప్తారు? ఇన్ ద సేమ్ వే అండి, హోటల్స్ కూడా అంతే అనమాట. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హోటల్స్ అన్నింటిలో కూడా 25,000 మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి బయటకు వెళ్ళారు. ఇవాళ ఎకార్ గ్రూప్ ఒక్క గ్రూప్ కిందే 4,000 హోటల్స్ ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా. అలాగే తాజ్ గ్రూప్ అవ్వచ్చు, ఇండియాకి సంబంధించి ఐటీసీ గ్రూప్ అవ్వచ్చు, ఇలాగనమాట. ఇలాంటి గ్రూప్సే కాకుండా హయత్, మ్యారియట్స్, తర్వాత ఫోర్ సీజన్స్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా మన పిల్లలు వర్క్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎంత 5-7 స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా మన పిల్లలు వర్క్ చేస్తున్నారండి. టేక్ ఫ్రమ్ దుబాయ్ నుంచి అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు అండి, వాళ్ళకి కనుక మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే. అంటే మంచి స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారంటే కాలేజ్ చదివే టైంలో రెగ్యులర్గా కాలేజ్కి రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ పుస్తకంలో చదివి నేర్చుకునేది కంటే కూడా ఇక్కడ ప్రాక్టికల్గా చేసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హోటల్ ఇండస్ట్రీలో. సో హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం స్టామినా కావాలి, కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, అలాగే ప్రాక్టికల్స్ బాగా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే కనుక రెగ్యులర్గా కాలేజీకి వస్తామన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో 85% అటెండెన్స్ మెయింటైన్ చేసే పిల్లలు కనుక
కనుక ఇంట్రెస్ట్గా ఉండి హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అని ఇంట్రెస్ట్ ఉండి బాగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్స్ అండి ఇవాళ రోజున. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఐటీ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ పిల్లలకి అత్యాసక్తి కాదు. ఎందుకంటే వాళ్ళతో పాటు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన పిల్లలతో పాటు ఈక్వల్గా జీతాలు కూడా వస్తున్నాయి అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే తొందరగా ప్రమోషన్స్, తొందరగా శాలరీ హైక్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనే అండి. స్కై ఈజ్ ద లిమిట్ అండి హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి. యూ నేమ్ ఎనీ హోటల్ ఇన్ ద వరల్డ్, అది ఫైవ్ స్టార్ డీలక్స్ హోటల్, అక్కడ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. బికాస్ ఇట్స్ లాంగ్ స్టాండింగ్ కాలేజ్ అండి, 20 ఇయర్స్ పైగా మన కాలేజ్ నడుపుతున్నాము. 25,000 మంది పైగా స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళి దీంట్లో మోర్ దెన్ 12,000 స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారండి. ఓకేనండి, మరి ఇతర కోర్సులు చేసిన వారు కూడా ఇవాళ ఎంబీఏ బీబీ వైపు చూస్తున్నారు, దీనికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటుంది? మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎవర్గ్రీన్ ప్రోగ్రామ్స్ అండి. ఎప్పుడైనా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే, ఎందుకంటే ఇది హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ, ఈ నాలుగు డిపార్ట్మెంట్లు లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదండి. ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కంపల్సరీగా ఎనీ ఆర్గనైజేషన్ అప్పుడు ఉంటాయి అన్నమాట. సో ఈ ఏ ఆర్గనైజేషన్ అయినా ఉద్యోగం చేయాలంటే వీటిలో స్పెషలైజేషన్ చేసిన స్టూడెంట్నే తీసుకుంటారు. సో హెచ్ఆర్ చేస్తే హెచ్ఆర్, ఫైనాన్స్ చేస్తే ఫైనాన్స్, మార్కెటింగ్ చేస్తే మార్కెటింగ్, ఐటీ చేస్తే ఐటీ, ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర రెండు డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఐటీ ఐటీ కానీ హెచ్ఆర్ కానీ లేకపోతే హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ ఇలా డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ ఆర్గనైజేషన్లో రెండు చాయిసెస్ ఉంటాయన్నమాట స్టూడెంట్కి. సో అసలు చదువుకోవాలే కానీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే ప్రసక్తే లేదండి, ఎస్పెషలీ సన్ కాలేజీలో చదివిన పిల్లలకి. ఎందుకంటే ఇండస్ట్రీకి కావాల్సినట్టు స్టూడెంట్ని మౌల్డ్ చేస్తాం మనం, ఇండస్ట్రీకి కావాల్సినట్టు స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం. సో ఒక ప్రొబిషన్ పీరియడ్ అని కానీ టెంపరీ జాబ్ అని కూడా ఉండదండి, డైరెక్ట్గా మనకు కోర్స్ కంప్లీట్ అయినాక స్టూడెంట్ 100% జాబ్ రావటం, ఆ జాబ్లో బ్రహ్మాండంగా సెటిల్ అవ్వటం, ఆ జాబ్లో బాగా పర్ఫామ్ చేయటం, వెంట వెంటనే ప్రమోషన్స్ తెచ్చుకుంటాం, శాలరీ హైక్స్ తెచ్చుకుంటాం, అన్నీ కూడా స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అటెండెన్స్, చదువుకునేటప్పుడు సీరియస్నెస్, ఎంత బాగా మనం కష్టపడి చదువుకోవాలి, ఎంత బాగా కష్టపడి వర్క్ చేయాలి. ఐఐపి ప్రోగ్రామ్స్ మూలంగా వీళ్ళు సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రతి స్టూడెంట్ ఒక కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు, ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటర్న్షిప్స్ ఎంత బాగా పర్ఫామ్ చేయాలి, అక్కడ ఆ కంపెనీలో ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ పేరు తెచ్చుకుంటే వెంటనే ఐఏ కంపెనీస్లో ఉద్యోగాలు కూడా వెంటనే వస్తాయి, మంచి జీతాలు ఇచ్చి తీసుకుంటారు. చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి 20,000 నుంచి 25,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. అంటే చదువుకునేటప్పుడే సంవత్సరానికి 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. సో ఇంత బ్రహ్మాండమైన కోర్సు అంటే ఇంత ఫెసిలిటీస్, అంటే చదువుకునేటప్పుడే ఇంత డబ్బులు, చదువుకునేటప్పుడే ఇంత ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ రావడం అనేది ఈ అల్టిమేట్గా సన్ ఇంటర్నేషనల్ ఒకటే చేయగలుగుతుందండి. ఓకేనండి, ఒక సంస్థ ద్వారా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అందించడం అనేది ఒక ఛాలెంజింగ్ ఏ, మీరు ఎలా నిర్వహిస్తున్నారండి? ఫస్ట్ ఏంటంటే అండి, మేము మా దగ్గరికి ఎప్పుడైనా స్టూడెంట్ రాగానే, అడ్మిషన్ రాగానే ఫస్ట్ మేము అడిగేది పాస్పోర్ట్ ఉందా, పాస్పోర్ట్ లేకపోతే కనుక ఇమీడియట్గా పాస్పోర్ట్ చేయించుకోండి ఫస్ట్ థింగ్ మేము చెప్తాం. ఎందుకు అంటే మా దగ్గరికి వచ్చే స్టూడెంట్ సెకండ్ సెమిస్టర్ నుంచే అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాడండి. లైక్ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే 6 మంత్స్ ప్రాజెక్ట్ వర్క్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైనల్గా ఇంటర్నేషనల్ స్టడీ టూర్. ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ఫైనల్గా ఎందుకు అంటున్నానంటే, ఇది స్టూడెంట్ కంపల్సరీ ఇష్టం ఉన్నా లేకపోయినా స్టూడెంట్ని మేము ఇంటర్నేషనల్ టూర్ ఫ్రీగా తీసుకెళ్తామండి. 5 రోజుల నుంచి 7 రోజుల దాకా స్టూడెంట్ని దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, బాగా టూరిజం బాగా డెవలప్ అయిన ప్లేసెస్ కానీ, బిజినెస్ బాగా డెవలప్ అయిన ప్లేసెస్ కానీ, ఇప్పుడు ఫ్రీగా ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాకా అతనికి ఫ్లైట్ టికెట్లు, ఇన్సూరెన్స్, అక్కడ హోటల్లో స్టే, ఫుడ్, అక్కడ లోకల్ ట్రావెల్ అన్నీ కూడా ఇచ్చి, అక్కడ ఆర్గనైజేషన్స్లో అక్కడ అతన్ని ఎక్స్పోజర్ ఇచ్చి, అతనికి ఇండస్ట్రియల్ విజిట్స్ చేపించి, అతనికి అన్ని విధాల మంచి స్టూడెంట్కి మంచి ఎక్స్పోజర్ ఇచ్చి తీసుకొస్తామన్నమాట. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ మన ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అండి, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక్క స్టూడెంట్ అన్న బయటికి వెళ్ళి ఉద్యోగం కనుక ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేస్తే అతను చాలా అభివృద్ధి చెందుతాడు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతాడు, ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతాడండి. అందుకనే ప్రతి స్టూడెంట్ కుటుంబంలో నుంచి ఒక్క స్టూడెంట్ అన్న మేము విదేశాలకు పంపించాలి, మా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేస్మెంట్ ఇవ్వడానికి మేము ఎంకరేజ్ చేస్తాం. సో అందుకనే మా దగ్గర ఉండే స్టూడెంట్స్ మోర్ దెన్ 50-60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకేనండి, మరి ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి అంటే అకామిడేషన్ కావచ్చు లేదంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి, పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? డెఫినెట్గా ఇన్ని కాలేజ్ మెయింటైన్ చేసేటప్పుడు ఇంతమంది స్టూడెంట్స్కి మనం అడ్మిషన్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కాలేజ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే హాస్టల్స్ ఉంటాయండి, గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి, బాయ్స్కి సపరేట్గా ఉంటాయి. బాయ్స్కి ఉండే
హాస్టల్స్లో పొద్దునే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా పెడతారు. అలాగే గర్ల్స్కి అయితే కనుక ఇంకొంచెం ఇంపార్టెన్స్, ఇంకొంచెం కేర్ తీసుకుని వాళ్ళకి సీసీ కెమెరా మానిటరింగ్, సెక్యూరిటీ కానీ, వాళ్ళకి ఇంటర్న్షిప్స్కి వెళ్ళడానికి రావడానికి కొంచెం దగ్గరలో ఉండే అంటే ఆర్గనైజేషన్స్లో ఇంటర్న్షిప్స్ ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి లేడీ వార్డెన్స్ ఉంటాం, ఇవన్నీ అన్ని సౌకర్యాలు లైక్ బాయ్స్కి ఇచ్చినట్టే వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హాస్టల్లోనే ప్రొవైడ్ చేయడం ఇవన్నీ చేస్తాం. డెఫినెట్గా చాలా మంచి ఫెసిలిటీస్ ఉండే హాస్టల్స్ ఉన్నాయండి. సో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. జస్ట్ 50 మీటర్స్ నుంచి 100 మీటర్స్ దూరంలో వెరీ వాకబుల్ డిస్టెన్స్లో కాలేజ్కి దగ్గరలోనే హాస్టల్స్ అన్ని క్యాంపస్కి అన్ని క్యాంపస్ లొకేషన్స్లో కూడా ఉన్నాయండి. ఓకేనండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ చెప్తారండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఇట్స్ లైక్ అన్ ఐఏపీ ప్రోగ్రామ్ అనమాట. అంటే స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా సెకండ్ సెమిస్టర్ నుంచి ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తాడండి. అంటే అక్కడ ఉండే అక్కడ ఒక కంపెనీలో ఉండే ఒక మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకుని అక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు పడటం, అలాగే అక్కడ అక్కడ ఎక్స్పీరియన్స్ రావటం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఈ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ స్కిల్స్లో చాలా బ్రహ్మాండంగా రాణిస్తారండి. ఓకే అండి. మరి విద్యార్థికి అంటే చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా చాలా అవసరమే, అలాగే సమగ్రమైన అభివృద్ధికి కూడా కృషి చేయాలి. సో వీటిని ఎలా అందిస్తుందండి మీ సంస్థ? డెఫినెట్గా అండి. అంటే ఇండస్ట్రియల్ నుంచి మనుషులు రావటం, ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ సీఈఓస్ వచ్చి కాలేజ్కి వచ్చి వీళ్ళకి సాటర్డే గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం, అలాగే స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ విజిట్స్కి వెళ్తాం, ఎవ్రీ సెమిస్టర్స్ ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాం, అలాగే ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళకి 3 to 4 మంత్స్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాం, వాళ్ళకి రిలేటెడ్ అయిన జాబ్స్ అనమాట. అంటే ఇప్పుడు బీఎస్సీ చదివే పిల్లలకి హాస్పిటల్స్, ఫార్మాసిటికల్ కంపెనీస్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇలా అనేకమైన రంగాల్లో వీళ్ళకి వాళ్ళకి సంబంధించిన రంగాల్లోనే ఇవ్వటం జరుగుతుంది. అలాగే బీబీఏ పిల్లలకు కూడా అనమాట, వాళ్ళకి సంబంధించిన హెచ్ఆర్లో కానీ మార్కెటింగ్లో కానీ ఫైనాన్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్లో అయితే కనుక రెస్టారెంట్స్ అవ్వచ్చు, పబ్స్ అవ్వచ్చు, క్లబ్స్ జూబ్లీహిల్స్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, అలాగే వాల్టర్ క్లబ్, ఇలాంటి క్లబ్స్లో అవ్వచ్చు, లేకపోతే 5-స్టార్ హోటల్స్ లైక్ తాజ్ కృష్ణ, ఐటీసీ కార్తీయ ఇలాంటి వాటిల్లో అవ్వచ్చు అనమాట. సో ఇవన్నిటిలో పిల్లలు చదువుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇంకా భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదండి ఇంకా. ఓకేనండి. మరి ఏ పేరెంట్ అయినా కానీ ముఖ్యంగా చూసేది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పి రిక్రూట్మెంట్లు అని చెప్పేసి దాని గురించి ఒక చిన్నగా వివరిస్తారు. డెఫినెట్గా అండి. కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగం ఇవ్వటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మా బాధ్యత కూడా అనమాట అది. ఎందుకంటే పిల్లలు మా దగ్గరికి వచ్చేది ఎంతో ఆశగా వచ్చేది ఇక్కడ చదువుకున్నాక వెంటనే ఉద్యోగం వస్తుందని. అది చదువుకున్నాక కాదండి, చదువుకునేటప్పుడే ఉద్యోగం ఇప్పించడం అనేది మా బాధ్యతగా ఫీల్ అవుతాం అనమాట. సో అందుకనే సెకండ్ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్స్లో పెడతాము. సెకండ్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్టే. ఇక కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంక ఉద్యోగం అనేది 100% వస్తుందండి. సన్ ఇంటర్నేషనల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ గివింగ్ 100% ప్లేస్మెంట్. ఊ మెయింటైన్ 85% అటెండెన్స్. ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళకి సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసే పిల్లలకి 100% ఉద్యోగం ఇప్పించే బాధ్యత కాలేజ్ అది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.